तेलंगाना यावत् प्रजानीकातोनी नेनु ईरोजु अडुगुता उन्ना ईरोजु मीकु तेलियजेयाल्सिन अवसरं माकुंदी ఈరోజు తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది మనకందరికి తెలవాలి. ఇది రోహిత్ రెడ్డి సమస్యనే కాదు, ఇది రోహిత్ రెడ్డి కుటుంబీకుల సమస్య కాదు, ఇది బీఆర్ఎస్ పార్టీ సమస్య కాదు, ఇది ప్రజాస్వామ్యం సమస్య. మనము తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు సాధించుకొని తెలంగాణను బంగారు తెలంగాణ దిశలో తీసుకెళ్తా ఉంటే మరి అది చూడలేక ఓర్వలేక భరించుకోలేక మరి వాళ్ళకు ఇక్కడ జరుగుతున్న సంక్షేమాన్ని చూడలేక వాళ్ళకు ఇటువంటి సంక్షేమ పథకాలు వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళకి అమలు చేయడం చాతగాక ఇక్కడ జరుగుతున్న డెవలప్‌మెంట్ ని చూసి మరి వాళ్ళ రాష్ట్రాల్లో చేయలేక మరి ఇటువంటి కుట్రలు పన్నుతా ఉన్నారు. యావత్ తెలంగాణ ప్రజలతో నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. మరి ప్రజాస్వామ్యం ఎటుపోతుంది అని చెప్పి మనమందరం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మీరందరూ ఓట్లేసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఈ రోజు టిఆర్ఎస్ పార్టీకి ఘన విజయం ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఈ రోజు పరిపాలిస్తా ఉంటే మరి దీన్ని పడగొట్టాలని ఇన్ని కుట్రలు చేస్తా ఉన్నారు ఈ బీజేపీ నాయకులు. ఇవన్నీ మీరు గమనించాలి. ఈ రోజు దేశ ప్రజలందరూ కూడా గమనించాలి. బీజేపీ చేస్తున్న అరాచకాలు, వాళ్ళు కేవలం వాళ్ళ చేతిలో ఉన్న త్రిశూలం, మా చేతిలో త్రిశూలం ఉంది, ఆ త్రిశూలంతో మేము ఏమన్నా చేయగలుగుతామని చెప్పి వాళ్ళు భావిస్తూ ఉన్నారు. త్రిశూలం అంటే ఒకటి ఈడీ, ఒకటి సిబిఐ, ఒకటి ఐటీ. ఈ మూడు వాళ్ళ చేతుల్లో ఉండి మన ప్రజాస్వామ్యాన్ని కొల్లగొట్టే విధంగా వాళ్ళు ఈ అస్త్రాలను వాడుతూ ఉన్నారని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ యావత్ సమాజంతో నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, ఆ రోజు మనం ఏదైతే విధంగా ఉద్యమ బాట పట్టినామో మరి ఈరోజు కూడా మనం ఉద్యమ బాట పట్టాల్సిన అవసరం ఉంది. ఎవరైనా కానీ అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి, ప్రజాస్వామ్యం గురించి ఎవరైనా మాట్లాడతారు, ఈ బీజేపీ వాళ్ళు ఎప్పుడు చూసినా మతంలొల్లి, ఎప్పుడు చూసినా విద్వేషాలు, ఎప్పుడు చూసినా కుట్రలు. ప్రజలు తన్నుకొని సావాలనేది వాళ్ళ ఒకటే లక్ష్యంతో ఈరోజు దేశాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి నేను రేపు వాళ్ళు చేయబోయే కుట్రని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, తెలంగాణ ప్రజలకు తెలియాలి, న్యాయ వ్యవస్థలకు తెలియాలి అనే ఉద్దేశంతోనే మరి నేను ఈరోజు మీ ముందుకు వచ్చిన. మీ అందరికీ తెలియజేయడం మరి ఇది మా రెస్పాన్సిబిలిటీ, మా డ్యూటీగా భావించి ఈరోజు నేను మీ ముందకు రావడం జరిగింది. నేను ఒక్కటే చెప్తా ఉన్నా, నేను ఒక గులాబీ సైనికుడిగా తెలంగాణలో ఉద్యమ పోరాటం చేసిన, తెలంగాణను సాధించిన మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారథ్యంలో పనిచేస్తున్న ఉక్కు సంకల్పంలో ఉన్న సైనికుడిలా నేను ఈ కుట్రలన్నింటినీ తిప్పికొట్టడానికి నేను ఉన్నాను. నేను మీ అందరితో కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరందరూ కూడా మరి ఇవన్నీ గమనించాలి. రేపటి రోజు మన పిల్లలకు ఇదే విధంగా భవిష్యత్తు ఉండాలన్నా, ఇదే విధంగా సంక్షేమ పథకాలు ఉండాలన్నా, తెలంగాణ ఇదే విధంగా అభివృద్ధి చెందాలన్నా మరి మొత్తం తెలంగాణ సమాజం ఏకం కావాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా మీతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అసలు ఈ కేసు అసలు ఈడీ లిమిట్స్కే రాదు, అసలు ఈడీకి ఎటువంటి ప్రొసీడింగ్స్ ఆఫ్ క్రైమే లేదు ఇక్కడ, అసలు ఈ సబ్స్టెన్సే లేదు, ఏ క్రైమ్ లేదు, ఏ కంప్లైంట్ లేదు. అయినప్పటికీ కూడా వాళ్ళు విచ్చలవిడిగా మరి వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు మేము ఏమంటే చేస్తామని చెప్పి ఈరోజు ఒక ఈ విధంగా దుశ్చర్యకు పాల్పడడం అనేది ఇది సహించరానిది. కాబట్టి నేను యావత్ తెలంగాణ ప్రజలతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, మీరందరూ కూడా ఇది గమనించి మరి మనం అందరం కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ సమాజం మొత్తం ఏకం కావాల్సిన అవసరం ఉంది. బీజేపీ వాళ్ళ కుట్రలను మనం ఛేదించాల్సిన అవసరం ఉంది, వాళ్ళని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది అని చెప్పి నేను మీ అందరితో కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.
వాళ్ళు కుట్రలు చేస్తా ఉన్నారు వాళ్ళ ఆలోచన ఇది వాళ్ళు రేపు నందకుమార్ తోని వాళ్ళకు నచ్చినట్టుగా ఎందుకంటే నన్ను రెండు రోజులు పిలిచి విచారించడం జరిగింది మరి వాళ్ళకి ఎటువంటిది కూడా దొరకలేదు నన్ను ఇబ్బంది పెట్టాలన్నా నన్ను ఇంకో కొత్త కేసు బుక్ చేయాలన్నా వాళ్ళకి ఏం దొరకలేదు కాబట్టి వాళ్ళు ఈ విధంగా చేయాలని చెప్పి భయపెట్టొచ్చు ఇంకా ఏదైనా నాకు 100 కోట్ల ఆఫర్ ఇస్తా అన్నట్టు వాళ్ళకి ఇంకేమని ఇయొచ్చు సో వాళ్ళు ఏం చేస్తారనేది మనకు ఐడియా లేదు కాకపోతే వాళ్ళు ఇది చేయబోతున్నారు అని చెప్పి మాకు సమాచారం ఉంది ఈడీ సమాచారం కాదు బీజేపీ వాళ్ళు ఓపెన్ గా స్టేట్మెంట్లు ఇస్తా ఉన్నారు బీజేపీ వాళ్ళు ఈరోజు క్లియర్ గా పాత్రికేయ మిత్రుల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కూడా చెప్తా ఉన్నారు మరి ఎట్టి పరిస్థితుల్లో రోహిత్ రెడ్డిని అరెస్ట్ చేస్తామని చెప్పి రోహిత్ రెడ్డి మీద ఎన్నో ఆరోపణలు చేస్తా ఉన్నారు అసలు తలాతో కలిని ఆరోపణలు చేస్తా ఉన్నారు మొన్నైతే ఒక నాయకుడు అంటున్నాడు అభీ క్యా హువా ఆగే హై బహుత్ కుచ్ దేఖ్నా పడేగా అని ఒక నాయకుడు అంటున్నాడు ఇంకో నాయకుడు అంటున్నాడు మొన్న ఇదే కేసులో సంబంధించి ఈ రామచంద్ర భారతినే బయట అంటా ఉన్నాడంట ఆనే వాళ్ళ దినమే రోహిత్ రెడ్డి కా క్యా హాలోగా తుమ్కు దేకోగే అని చెప్పేసి ఈ విధంగా బీజేపీ వాళ్ళే మరి ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళ ద్వారానే మాకు సమాచారం వచ్చింది ఏది నాకేం తెలియదు నాకు ఐడియా లేదు నేను ఆల్రెడీ చెప్పిన నాకు నందకుమార్కి ఎటువంటి లావాదేవీలు లేవు ఆర్థిక లావాదేవీలు లేవు అవన్నీ విచారించండి అవన్నీ కూడా ఈడీ వాళ్ళు విచారించడం జరిగింది వాళ్ళకి ఎటువంటిది కూడా దొరకలేదు కాబట్టి ఇటువంటి కొత్త కుట్రకు వాళ్ళు ప్లాన్ చేసిండ్రు అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం ఎవరు భయపడుతున్నారు ఇక్కడ భయపడేదే లేదు తగ్గేదే లేదని చెప్పి నేను క్లియర్ గా చెప్తా ఉన్నా ఇప్పుడు మీరు ఒక్కటి ఆలోచించాలి రోహిత్ రెడ్డి భయపడేటోడైతే ఇంత పెద్ద రిస్క్ తీసుకోడు ఇంత పెద్ద కుట్రను భగ్గం చేయడు ఈరోజు 8 రాష్ట్రాలలో కొల్లగొట్టినా వాళ్ళకి ఎక్కడ ఎదురు దెబ్బ తగలలేదు ఈరోజు నేను ఒక పక్క తెలంగాణ వాదిగా తెలంగాణ సమాజం గురించి తెలంగాణ ఆలోచించే వ్యక్తిగా తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా పనిచేస్తున్నాడు ఈ రోహిత్ రెడ్డి కాబట్టి ఎవరికి బెదిరేది లేదు ఏది పడిపోతుంది నేను చెప్తా ఉన్నా కదా మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం ఇంతకు ముందు కంటే కూడా ఎక్కువ సీట్లతో ఘన విజయం సాధించడం ఖాయం మేము అందుకనే బాజాప్తా వైట్ రాయల్ గా మేము విచారణకు అటెండ్ అయినాం వాళ్ళు 2 పిలిస్తే నేను తప్పించుకోలేదు బిఎల్ సంతోష్ లాగా ఈరోజు నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు నేను అదే అడుగుతా ఉన్నా నేను దొంగను కాదు కాబట్టి నేను చేసింది ఒక నిజాయితీగా పౌరుడిగా నిజాయితీ కలిగిన టిఆర్ఎస్ పార్టీ నాయకుడిగా ఈరోజు నేను దేనికైనా సిద్ధం అని చెప్పి నేను విచారణకు ఒక లా అబైడింగ్ సిటిజన్గా నేను న్యాయ వ్యవస్థ పైన పూర్తి విశ్వాసంతో నేను ప్రతి ఎంక్వైరీకి నేను సిద్ధంగా ఉన్నా పోతా ఉన్నా కానీ ఈరోజు మీరు ఒక్కటి గమనించాలి మనకు ఈ కేసు అయ్యి ఇప్పటికీ 2 నెలలు అవుతుంది ఈ మొయినాబాద్ ఫామ్ ఇన్సిడెంట్ అయ్యి ఈ 2 నుంచి వాళ్ళు నిజంగా ఈ బిఎల్ సంతోష్ తుషారు బీజేపీ నాయకులు నిజంగా వాళ్ళు ఎటువంటి తప్పు చేయకుండా ఉంటే మరి వాళ్ళు ఎందుకు విచారణకు వస్తలేరు వాళ్లకు న్యాయ వ్యవస్థ పైన వాళ్ళకు విశ్వాసం లేకనా లేకపోతే వాళ్ళ దొంగతనం ఈడ భయపడుతుందన్నా మరి ఈడ కొంతమంది శుద్ధపూసలు మాట్లాడుతూ ఉన్నారు మన రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది నాయకులు మరి నిజంగానే మీ బిఎల్ సంతోష్ మీ తుషారు శుద్ధపూసలు అయితే మరి వాళ్ళని విచారణకు రమ్మనుండి
మీ పార్టీ తరపున మీ పార్టీ అధికార ప్రతినిధి అయిన వ్యక్తితోనే మీరు ఇన్ని కేసులు ఏపిచి న్యాయ వ్యవస్థలో ఉన్న టెక్నికాలిటీస్ ని ఉపయోగించుకొని స్టేల మీద స్టేలు కేసుల మీద కేసులు వేసుకుంటున్న పోతుంది బీజేపీ నాయకులు నాకు ఈ రోజు రాజ్యాంగం ఇచ్చిన హక్కుతోని నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి వాళ్ళు ఫైల్ చేసిన అఫిడవిట్ లో చాలా స్పష్టంగా ఇది దేనికి ఈ కేసు ఈ ఈసిఐఆర్ నంబర్ 48 అనేది దాని సబ్స్టెన్స్ ఏంది అని చెప్పి వాళ్ళు క్లియర్ గా వాళ్ళే ఈడి వాళ్ళు సబ్మిట్ చేయడం మనకందరికీ తెలుసు।